నమస్తేనా, చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది? మీరు పక్క కూటమి. ఎందుకు కూటమి అనుకుంటున్నారు? కూటమి వస్తుంది అంటే 2014 నుంచి చూసుకుంటే 2019 వరకు కరెంట్ బిల్లులు 500 వచ్చేది, కానీ జగన్ గారి పరిపాలనలో 1800 నుంచి 2000 వస్తుంది అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా భయపడుతుంది జనాలు, అందరికీ వస్తే మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ భయపడతారు జనాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ అంటే ఇప్పుడు వాలంటరీ ఉండొచ్చు కాకపోతే మనం నెక్స్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే, అంటే జగన్ గారు మళ్ళీ గెలిస్తే మొదటి సంతకం మేము వాలంటరీ వ్యవస్థపై చేస్తా అంటారు, అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్సీ పైన చేస్తా అంటారు, టీచర్స్ మీద చేస్తా అంటున్నారు. సో మీకు ఏది కావాలనుకుంటున్నారు? నేను టీడీపీ. డిఎస్సీ కావాలనుకుంటున్నారా? టీడీపీ పక్క. ఓకే అన్న, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని జగన్ గారు వాలంటరీ వ్యవస్థని బానిసలుగా వాడుకుని 5000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళని 10000 ఇచ్చి ఆదుకుంటా అంటున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 10000 ఇత్తరేమో వాళ్ళదేమేంది, మొత్తం డబ్బులన్నీ బయటికి వస్తున్నాయి డబ్బులన్నీ. అదేవిధంగా చూసుకుంటే గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామని చెప్పారు జగన్ గారు, నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయనుకుంటున్నారా? ఓకే, సో ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు, నిజంగానే చేశారనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? చేశారండి, చేశారా? మరి మీరు చెప్పండి, దానివల్ల యూజ్ ఎక్కడ చేశారండి? చాలామంది కల్తీ మంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు 3 రాజధానులు పెట్టారు కదా జగన్ గారు, సో మీకు ఎలా అనిపించింది అది? 3 రాజధానులు పెట్టారు కదా, మనకంటే హైదరాబాద్ ఉంది రాజధాని, అదేముంది రాజధాని? ఓకే, వైజాగ్ లేకపోతే విజయవాడ ఏదో చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒకటి కన్ఫర్మ్ చేస్తే బాగుండు రాజధాని. ఓకే, ఏది లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు మీరు, ఒక మాటలు చెప్పండి. నేను అయితే బాగా చూస్తూ ఓవరాల్గా ఒక మాటలు నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు.